జంట నగరాలలోని జలాశయాలు నిండుకుండలా మారాయి దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు జలాశయాలన్నీ నిండుకుండలా మారడంతో ఏ క్షణమైన జలాశయాల గేట్లు ఎత్తే అవకాశం ఉంది దీంతో మూసి పరివాహక ప్రాంతాలైన చాదర్ఘట్ శంకర్ నగర్ మూసానగర్ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశాయి అలాగే రెండు రోజులుగా తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి అని సూచించారు అధికారులు మరోవైపు తెలంగాణను వర్షాలు వరదలు వణికిస్తున్నాయి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోసారి రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది రాగల మూడు రోజులు భారీ వానలు పడతాయి అంది ఈ నెల ఎనిమిదిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది తొమ్మిది పదవ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది ఎనిమిదిన కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు పడతాయంది తొమ్మిదిన ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లిలో పదవ తేదీన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో అతి భారీ వానలు పడతాయంది ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి కొత్తగూడెం ఖమ్మం భూపాలపల్లి నిర్మల్ ములుగులో కొండపోత వానలు పడవచ్చు అని వాతావరణ కేంద్రం వెల్లడించింది